ఎంత ఊరిందో ఏంటో అనుకున్నానండి. ఒకవేళ టబ్బు కొంచెం వంకరగా వెళ్ళింది మాట, ఇటు పక్కనైతే పెద్దది కానీ కనబడుతుంది. వీటిని ఏమో పాపం చేయమని, వాటి ప్లేస్ లోకి వెళ్ళిపోమని, సర్దుకోమని కొంచెం టైం ఇచ్చాను. ఇదిగోండి, ఇది ఒక చిలకడ దుంపలు, పైకి అయితే కనబడుతుంది. సరే, ఈ కొంచెం ఊరింది, ఎండ దెబ్బ తగులుతుంది కదా అని తీసేస్తున్నాను. హాయ్ అండి, నమస్తే, నేను విజయ, వెల్కమ్ టు తెలుగు గార్డెన్ లాగ్. ఈరోజు వీడియో అయితే మంచి ఇంట్రెస్టింగ్ హార్వెస్ట్తో మళ్ళీ మీ ముందుకు వచ్చేసానండి. చాలా చాలా ఉన్నాయి, కొన్ని అయితే తినడానికని వేసుకున్న మొక్కజొన్న కణుకలు పొట్టు పొట్టుగా ఉన్నాయి. ఇదేట్రా బాబు అనుకున్నానండి, నిజంగా చెప్తే నమ్మరు. ఇవి అసలు హార్వెస్ట్ చేయడానికి పనిచేస్తాయా అనిపించింది, కానీ ఏంటో తెలీదు. ఒక్కొక్క చిన్న ఎక్స్పెరిమెంట్ చేస్తూ ఉంటాం అంటే, ఈ బ్లాక్ టబ్ లో 5 మొక్కలు పెట్టేసాను కావాలని. అసలు వస్తాయా రావా పొత్తులని, ఎందుకంటే ఒకటి పెడుతుంటే జోడి పొత్తులాగా అంత హైట్ ఎదిగిపోతుంది, వస్తుంటే ఒక పొత్తు వస్తుంది. అలా కాదు, పెడదాం 1, 4, 3 అని ఫస్ట్ టైం పెట్టాను. ఇప్పుడే మా వారికి నాకు డిస్కషన్ అనమాట, ఏంటంటే అవ్వది పొత్తు ఇంకా ఎక్కడవుతుంది అని చెప్పేసి. లేదు, చూస్తుంటే అయిపోతుంది అని. ఓపెన్ చేసి చూస్తే నిజంగా వచ్చిందండి, ఎక్సలెంట్ గా వచ్చింది. చిన్న పొత్తు అవనివ్వండి, దాని నిండా గింజలు వస్తే బెల అనిపిస్తుంది కదా మనకు కూడాని. ఇది వైట్ మాట, అంటే ఫుల్ వైట్ వచ్చేస్తుంది ముదిరిపోతేనే. ఇంక ఇప్పుడు నేనేంటంటే ఇలా ఉండగా హార్వెస్ట్ చేసుకుని చక్కగా కాల్చుకొని మన కరెంట్ పొయ్యి మీద కానీ బొగ్గుల మీద కానీ ఏదంటే అదే మన ఇంట్లో అవైలబుల్గా రెండూ ఉంటాయి, బొగ్గుది ఉంటుంది అదే ఉంటుంది. ఓపికగా చేసుకోవాలంటే బొగ్గులోని, లేదంటే కరెంట్ పొయ్యి మీద. చాలా ఇంకా చాలా రకాలు అయితే హార్వెస్ట్లు ఉన్నాయి. గంపలు గంపలు వస్తాయో లేకపోతే ఎలా వస్తాయో ఏంటి అనేది ఈ హార్వెస్ట్ అయితే వీడియో స్కిప్ చేయకుండా చూడండి. అలాగే ఎవరైనా మా వీడియోలు ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దు, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. వెళ్ళిపోదామండి హార్వెస్ట్కి, ఇంకా నడిసేయండి. అయితే ఈ చిన్న పొత్తులు అయితే హార్వెస్ట్ చేసేసుకుందామండి. బుట్ట ఉండరు కదా, బుట్ట తెచ్చుకుందాం. ఇదిగోండి, లేతగా ఉన్నప్పుడు బాగుంటాయి కదా ఉడకబెడితే. మా సాయిరామ్కి ఎంత ఇష్టం మా పెద్ద అబ్బాయికి, కాల్చినా కూడా బాగుంటుంది. ఇదిగోండి, ప్రతిదీ కూడా అవింది, సీడ్ అయింది. ఇదంతా పాలినేషన్ చేసినాయేనండి, మన పొత్తుని పాలినేషన్ చేసుకోకపోతే ఈ విత్తనం అనేది రాదు. ఇంకా బుట్టలో వేసేసుకుందాం. ఇక్కడ కూడా ఇంకొకటి ఉంది, ఇది కూడా అయిపోయింది. చిన్న చిన్నగా వచ్చినాయి పొత్తులు రావడం మట్టుకి. మనం పెట్టిన కుండీలో 2 పెట్టుకుంటే 3 పెట్టుకుంటే సరిపోతున్నామో, నేను మరీ 6 పెట్టేసినట్టున్నాను. ఒకసారి నెక్స్ట్ టైం చూద్దాం. ఇదిగోండి వైట్ చూసారా, లేతగా ఉన్నప్పుడు హార్వెస్ట్ చేస్తున్నానండి, ఎందుకంటే మీకు ఇంతకుముందు చెప్పాను కదా, ఇంకా అంతకని. ఇదిగోండి ఇక్కడ కూడా ఉంది చూడండి. ఇలా మన టెరెస్ మీద మొక్కజొన్న పొత్తులు హార్వెస్ట్ చేసుకొని కాల్చుకొని తింటే, అది చిన్నదవనివ్వండి, పెద్దదవనివ్వండి, ఒక గింజ అవనివ్వండి, 2 అవనివ్వండి, అసలు ఇంకా ఆనందానికి అసలు అవధులు ఉండవన్నమాట. ఇదిగోండి, ఇది కూడా విత్తనం అయిపోయి, ఇది విత్తనం కదా, అదే లేతగా బాగున్నాయన్నమాట. ఇంకా నేను హార్వెస్ట్ చేసేసాను, ఈ 3 హార్వెస్ట్ చేసాను, 3 అయినాయో. ఇదిగోండి ఇక్కడ ఇంకొకటి ఉందండి, ఇది కొంచెం లేట్గా వచ్చింది ఆ పొత్తుల మీద. ఉంచేస్తానండి, ఇది ఉంచేస్తాను. ఇంకా నాకు గింజ తగలట్లేదు, పట్టుకుంటుంటే ఇవి అయితే తగిలినాయి అందుకని కోసేసాను. ఈ 3 పొత్తులు పక్కన పెట్టేసుకొని నెక్స్ట్ హార్వెస్ట్కి వెళ్ళిపోదాం. ఇంకా ఎంత ఏ విధంగా వచ్చినాయో అవన్నీ కూడా మీకు చూపిస్తాను. ఇదిగోండి ఈ టబ్బు ఇప్పుడు మనం హార్వెస్ట్ చేయాలి. మనం చాలా మంది చిలకడ దుంపలు చాలా ఈజీగా పెంచచ్చండి మనం కూడాని, ఏమీ ఇవ్వలేదు ఈసారి అయితేని. చూద్దాము ఏమైనా ఊరిందో లేదో. టబ్ అయితే మటుకు వంకర వెళ్ళిపోయింది, మరి లోన ఎంత ఊరిందో అనేది నాకు తెలియదు. కానీ చిక్కుడు పువ్వులు అయితే స్టార్ట్ అయినాయి, ఇంకా మనకి మార్కెట్లో ఉండి చిక్కుడుకాయలు అయితే వస్తాయి. ఇక్కడ చూస్తే ఇంకా పువ్వులు చూడండి ఎంత అందంగా ఉందంటే, గార్డెన్లో పూలవనం అనేది ఉండాలండి. అది యెల్లో కలర్లో అయితే ఇంకా మంచిది, మనకి బీస్ అయి వస్తాయి, అట్రాక్ట్ అయ్యి. కానీ అంతేకాకుండా ఈ పువ్వులు దేవుడికి పెట్టుకోవడానికి కూడా మంచి రంగులో ఉన్నాయండి, అమ్మవారికి అది బాగుంటాయి. రేపు పెడతాను. ఇదిగోండి చూడండి ఎన్ని పువ్వులు ఉన్నాయో, ఇవన్నీ కోసేస్తున్నాను. చాలా బాగా వస్తాయండి, చాలా ఈజీగా కూడా పెరుగుతాయి. ఈ పువ్వులు కొయ్యకుండా ఉంచేస్తే దీంట్లోంచి మనకి సీడ్ అనేది తయారవుతుంది. ఇదిగోండి ఎరుపు ఎంత అందంగా ఉన్నాయో. ఇలా మనం ఒక కుండీలో 1, 3 మొక్కలను అయితే పెట్టేసాను. పాపం పంపరపనస్ చెట్టుకి బలం వెళ్తుందో లేదో నేను గమనించలేదు, అవి అది చక్కగా రికవర్ అయ్యింది అనుకున్నాను, మళ్ళీ వేసేసాను. ఇంకా ప్లేస్ లేకండి, మా పెద్దోడు ఇప్పుడు అంటున్నాడు, అమ్మ అసలు దారి కూడా ఉంచట్లేదు అమ్మ, నువ్వు పెట్టేస్తున్నావు మొక్కలన్నీ అని. ఏం చేస్తామండి మొక్కలు పిచ్చోళ్ళం, ఏం చేస్తాం, ఒక మొక్క కాదని ఇంకో మొక్క పెట్టకుండా ఉండలేం కదా. ఏ మొక్క కనపడినా సరే వెంటనే తెచ్చేయడం, కాంత మట్టి వేసి కుండీలో పెట్టేయడం. అలా ఇంటికి వస్తే గులాబీ మొక్కలని తీసుకున్నాను అనమాట. ఇవేమో ఎరుపు రంగండి, ఎరుపు అని చెప్పను కానీ పింక్, పింక్లో డార్క్ కదా,
డార్క్ పింక్ అండి, ఇది రెడ్ అని చెప్పలేము కానీ నా చేతిలో ఉన్నదేమో ఆరెంజ్ కలర్. అసలు దీనికి దీనికి హారిక అంటుంది, దండకు గుచ్చి పెడదామా అమ్మా, బెలే ఉంటుంది, తల్ల కూడా పెట్టుకోవచ్చమ్మా ఇవి అంటుంది. నేనైతే ఎప్పుడు పెట్టలేదండి, దేవుడికి అయితే కోస్తున్నాను. పిన్నిస్తో గుచ్చుకొని పెట్టుకోవచ్చేమో మరి ఈ పువ్వులు అయితే. చూడండి ఎంత బాగున్నాయో ఈ పువ్వులు అయితే, బుట్టలో ఏ బుద్ధి కాలేదండి, ఎందుకంటే నలిగిపోతాయి ఏమో అని. ఇంకా ఉన్నాయండి, ఇంకా చాలా మొక్కలు ఉన్నాయి, ఆ మొక్కల దగ్గర కూడా వెళ్ళిపోతాం. బోల్డ్ పువ్వులు పూసినాయి, ఇవి కోసేసి దేవుడి మందిరంలో పెట్టేసుకుంటాను. ఇదిగోండి కొన్ని కోసేస్తున్నాను. ఇవి ఒక్కసారి తెచ్చుకొని మన టెర్రస్ మీద ఒక రెండు మొక్కలు పెంచుకుంటే అవే మొక్కలు విత్తనాలు పడిపోయండి, మొక్కలు వచ్చేసి పువ్వులు బాగా పూస్తాయి అన్నమాట. టెర్రస్ మీద ఇలాగ పెట్టుకోవడం వల్ల ఏంటంటే అందంగా ఉంటాయి, బీసై అట్రాక్టివ్గా వస్తాయి. అంతేకాకుండా ఇంకా మనకి దగ్గరలో ఏమైనా పెద్ద పెద్ద చెట్లు ఉన్నాయనుకోండి, తేనె పొట్లు అవి పెట్టుకుంటే అన్నమాట, వాటికి కూడా మనం చిన్నగా హెల్ప్ చేసినట్టు అన్నమాట. తేనె ఇస్తున్నట్టే కదా, చిన్న చిన్న పువ్వుల్లోని తేనె అనేది ఉంటుంది కాబట్టి మనం వాటికి పరోక్షంగానే మనం సహాయం చేస్తున్నట్టే. ఇలాగే పెంచుదామండి, ఇంకా ఎవరైనా స్టార్ట్ చేయబోతే స్టార్ట్ చేయండి, చాలా ఈజీగా పెంచచ్చు మన టెరెస్ మీద. ఎన్ని రంగులు పువ్వులు ఉన్నాయంటే, ఇంకా నేను వైలెట్ కలర్ కూడా చూసానండి, అవి రాలేదు, వస్తాయేమో అనుకున్నాను కానీ రాలేదు. నెక్స్ట్ టైం ఎక్కడైనా అంటే కలెక్ట్ చేసుకోవాలన్నమాట, ఎవరింటికైనా చుట్టాలింటికి వెళ్ళినప్పుడు ఉంటే కనుక అక్కడి నుంచి తెచ్చుకోవాలి ఒక మొక్కైనా. బెలె ముద్దమాట ఇవి, ర్యాక్ కూడా ఉంటాయండి ఇందులోనే. నీలగోరింట పూలంట మనం. సరే అండి, ఇంకా హార్వెస్ట్కి అయితే వెళ్ళిపోదాము, ఇంకా అక్కడి నుంచి మొదలెడదాము. అక్కడ కూడా చాలా ఉన్నాయన్నమాట. ఇదిగోండి చిక్కుడు పువ్వులు, ఇంకెక్కడ పెడితే అక్కడ పెట్టేశాను పుల్ల గోంగూర, అలాగే వంగ మొక్క కూడా ఇందులోనే నాటేశాను, తర్వాత మనకి వస్తాయని. ఇవన్నీ మొక్కజొన్న పొత్తులన్నమాట, కొన్ని రీపోటింగ్ చేస్తున్నానండి, అందుకని కొంచెం మొక్కలు మారుస్తున్నానమాట. దారి లేదని మా వాడు గొడవ పెడుతున్నాడు అనమాట, ఇక దారి లేకుండా అయిపోయిందని. ఇదిగో అండి ఎర్రబెండ, పచ్చడి చేద్దామని కట్ చేస్తున్నాను, ఈ లేతగా ఉన్నాయి కూడా కోసేస్తున్నాను. ఎంత లేతగా ఉన్నాయో చూడండి, ఇవి తీసేద్దాం అనుకుంటూ ఉంటాను. ఇవి అలాగ ఆశ్చర్యపరుస్తూ ఏదో ఒకటి ఇస్తూనే ఉంటుంది. కోద్దాం, కాడ కూడా. ఇదిగోండి కోసేసుకున్నాం కదా, ఇంకా అక్కడ ఉన్నాయి మనకి పచ్చబెండ కూడాని. బెండకాయ పచ్చడి ఎంతమంది తెలుసు కామెంట్లో చెప్పండి, నేను చూసానమాట బాగుంది. పచ్చడి చేస్తారని నాకు అప్పటిదాకా తెలియదు, పులుసు వేపిడి ఇగురు తెలుసు కానీ ఈ పచ్చడి అన్న తెలీదు. ఈసారి పచ్చడి అయితే చేసుకుంటాను. మన చిట్టికాయలతో బీరకాయ పచ్చడి అది చేస్తుంటే బెలే ఉంటుందండి, పల్లీలు వేసుకొని చేసుకుంటుంటే. ఇంకా పైన ఇక్కడ ఏమీ ఇంకా లేదు, పూత అయితే వచ్చింది, చీమలి పాలినేషన్ చేస్తున్నాయి. అదిగోండి అక్కడ ఒక ఆఖరికాయ వచ్చింది నానా, నేను చూడనే చూడలేదు. అందుతుందా, ఇంకా టైం పడుద్దా, అయితే కోయిద్ది అయితే ఉంచేస్తాను. ఇదిగోండి పిందులు అయితే వచ్చి ఉన్నాయండి, మళ్ళీ టైం తీసుకుని వస్తుంది. ఒక పాదు అయితే పెట్టుకోకూడదు, మన టెర్రస్ మీద రెండు మూడు పాదులు పెట్టేసుకోవాలండి. ఒక్కొక్క బ్లాక్ టబ్లో కానీ ఫ్రూట్ టబ్లో కానీ ఒక్కొక్క పాదు పెట్టేసుకోండి. పొట్లకాయ ఉందండి కోసేస్తున్నాను, క్యాటై ఫ్రూట్ ప్లాంట్ చూపించమన్నారు. ఇదిగోండి అప్పుడే రెండు మూడు వీడియోల నుంచి చూపిద్దాం అనుకుంటున్నాను, వీడియో అయిపోయాక గుర్తుకొచ్చేది. ఇదిగోండి ప్లాంట్ అయితే ఇలా ఉంది, ఎండ తగలట్లేదు, అందుకనే కొంచెం రీపోర్టింగ్ చేసి వేరే దగ్గర పెడదామని అనుకుంటున్నాను. ప్రజెంట్ అయితే ప్లాంట్ అయితే సేఫ్గానే బాగుంది. ఫస్ట్లో అండి నిమ్మ చెట్టు పెద్దగా ఒక్క కాయ వచ్చి కాసి ఆగిపోయిందన్నమాట. ఆ టైంలో ఎంత ఫీల్ అయిపోయానంటే, ఇదేంటి ఒక్క కాయ కాసింది, తీసుకొచ్చినాక అసలు కాయలే రాలేదేటి అనుకున్నాను. అసలు మళ్ళీ ఇప్పుడు కాసిందండి, అసలు ఒక్కొక్క గుత్తి ఏడు పిందులు కూడా ఉన్నాయి. మరి నిలబడతాయో లేదో తెలియదు. ఇంక ఇటు పక్కకు వస్తే చిక్కుడు పువ్వులు, ఇంకా దాని అందం అంతే ఇంత కాదు. ఇవి వీటిని ఏంటంటారు, వెళ్ళిపోయింది అది కనబడలేదు. చిక్కుడు పువ్వులు అయితే చాలా బాగా వచ్చినాయండి, ఇలాంటి టైంలో కొంచెం బోన్ మిలిచుకుంటే మీకు కాయ నిలబడిపోతుంది. ఇదిగోండి నారింజకాయలు, నారింజకాయలు అయితే కోసేద్దాము, బెలే ఉంది అసలు కాయలు అయితేనే. పొద్దుటే తాగమ్మాట అలా ఉంచి, చెట్టుకాయలు కదండి త్వరగా పాడవట్లేదు, ఫ్రిడ్జ్లో కూడా పెట్టట్లేదు అన్నమాట నేను ఇవి ఫ్రూట్స్కి. నారింజకాయలు అయితే అసలు ఈ మొక్క ఎంత మంచిదంటే ఎప్పుడు అస్సలు తగ్గదు, అలాగ ఒక 10 కాయలను ఇస్తూనే ఉంటుంది ట్రిప్ ట్రిప్కి కూడా. కొన్ని కొన్ని మొక్కలు మనకి చాలా హ్యాపీనెస్ని ఇస్తూ ఉంటాయి, గుర్తుండిపోతాయి కొన్ని అయితే, అలా మర్చిపోమాట ఇంకా అలా కాస్తూనే ఉంటుంది కాబట్టి. ఇదిగోండి నేను మామూలు అసలు ఇందులో ఏ కంపోస్ట్ వేయలేదు, అప్పుడెప్పుడో ఫస్ట్లో దీని ముందు బీన్స్ అది పెట్టాను బొబ్బర్లు అయ్యి. వంకాయ చూడండి ఎంత బాగా వచ్చిందో, మొక్క చూసారా ఎంత బాగా పెరుగుతుందో.
నేను మధ్యలోకి తీసేసాను అన్నమాట, పించ్ చేసేసాను. ఆ తర్వాత కొమ్మలన్నీ వచ్చినాయి. ఇవేమో కొత్త వంగ మొక్కలు అన్నమాట అండి. చూడాలి ఇంక ఇవి ఎప్పుడు వస్తాయో క్రాప్ అనేది. ఇదిగోండి, ఇందులో నేను ఈ పెట్టాను పచ్చిమిర్చి మొక్కలు పెట్టాను అన్నమాట. అవే సూర్యముఖి పచ్చిమిర్చి అంటారు కదా, అవి పెట్టాను. కానీ అవి కాకుండా వేరే వేరే ఎన్ని వచ్చినాయో. ఇది కస్తూరి బెండ అయితే వస్తుందండి, ఇందులో ఉంచను, తీసేస్తాను కస్తూరి బెండ. అయితే ఈ పచ్చిమిర్చి ముక్కల్ని ఉంచుతాను. చిన్న ఉల్లిపాయ ముక్కలు ఉన్నాయి కదా, ఉల్లిపాయలు అవి నాటిన తర్వాత ఇదిగో ఇలా వస్తున్నాయన్నమాట. ఇదిగోండి పొట్లకాయలు అయితే మళ్ళీ అయిపోయినాయి. ఇంకా బీరపాదు అయితే పండుగ మొత్తం మీద గుడ్లు పెట్టేసినట్టు ఉంది లోన. ఇంకా అది పోయిందన్నమాట పిందైతేని. ఇదిగోండి ఇక్కడ కూడా ఉన్నాయి. ఇది లేతగా ఉంది, ఇంకా అవ్వలేదు, కొయ్యనులేండి. కానీ ఇలా ఉన్నప్పుడు కోసుకుంటే మంచి రుచిగా ఉంటుంది పొట్లకాయ ఎప్పుడైతే. ఇంక ఇది లేతగానే ఉందిలేండి. దొండకాయ ఎక్కడ ఇదా? ఫోన్లో ఏదో సాంబార్లోకో ఏదో పచ్చళ్ళలోకో వేసేయచ్చుమాట, వంకాయ అది వేసి. ఇదిగో గుత్తిబేర్ అది పెట్టానండి. ఇదిగో చిక్కుడుపాదులు, ఇదిగో ఇందులో ఉన్నాయి చూడు. మొక్కజొన్న పొత్తు చూడండి, ఇంత ఎక్కువ కూర్చుంది కదా, బోల్డ్ సీడ్ ఉంటుంది అన్నమాట. ఈ కూర్చుని బట్టి చెప్పచ్చు మన విత్తనం బాగా తయారవుతాయని. పాలినేషన్ మట్టుకు చేయాలండి, చేద్దాము. పాలినేషన్ అయితే చేశాను ఉదయం అయితేని. ఇప్పుడు ఇంకా మనకి అసలైన టాస్క్ ఏంటంటే చిలకడ దుంప నడిసేయండి, అక్కడికి వెళ్ళిపోదాం. ఇంకా ఇదైతే మన నాటు వెరైటీ చిలకడ దుంప, అదే పింక్ కలర్లో ఉంటుంది కదా, వైటే లోపల ఉండేది, పైన తొక్క మట్టుకి పింక్ కలర్లో ఉంటుంది అది మాట. అసలు ఇది అలివేసిందండి, దానికి నచ్చినట్టు అలివేసింది. మరి ఎంత కాసిందో లోన, ఎంత ఊరిందో అన్నది మనకు తెలీదు. కొంచెం కష్టమే నాకు అది, టాస్క్ కింద ఉంది. దీంతో అయిపోయింది, ఇంక ఈ టబ్బు పని కూడా అయిపోయింది. ఇంక అయిపోయింది. అమ్మో చీమలు కూడా ఉన్నాయి, పెద్ద చీమలు ఉన్నాయి. కాసేపు వదిలేద్దాం వీటిని, వెళ్ళిపోతాయి. ఎంత ఊరిందో ఏంటో అనుకున్నానండి. ఒకవేళ టబ్బు కొంచెం వంకరగా వెళ్ళింది మాట, ఇటు పక్కనైతే పెద్దదిగానే కనబడుతుంది. వీటిని ఏమో పాపం చేయమని వాటి ప్లేస్లోకి వెళ్ళిపోమని సర్దుకోమని కొంచెం టైం ఇచ్చాను. ఈ లోపల నేను షార్ట్ కూడా తీసుకున్నాను, ఎందుకంటే ఓ షార్ట్లో అయితే ఫేక్ ఫేక్ అంటూ కూర్చున్నారన్నమాట. చిలకడ దుంపలు అంత కష్టపడి పండిస్తాయి, అందుకని ఈసారి చూపించేసాను. చూసారా దుంపలు ఉన్నాయి. ఇంకా అసలు అలా కొమ్మ పాతానంతేనండి, చిగురు అనేది వచ్చేసి ఎంత బాగా ఊరిందో. ఇందులో నేను పెద్ద పోషకాలు కూడా ఇవ్వలేదు, పాత మట్టిలోనే పెట్టేశాను. ఇందులో ఫస్ట్లో మనకి స్టార్ ఫ్రూట్ మొక్క ఉండేది అన్నమాట, అది పోయింది. పోయిన తర్వాత ఫోన్లే ఖాళీగా ఉంది కదా, వెడల్పుగా ఉంది కదా అని చెప్పేసి నేను ఇవి పై పైనే వచ్చినాయండి. ఇంకా లేవు అనుకుంటున్నాను, ఇంకా లేవు నాకు తెలిసి. ఎందుకంటే ఇది నేను సాయిల్ రెడీ చేసి పెట్టిన సాయిల్ కాదన్నమాట, మామూలుగా మొక్క ఉన్న ప్లేస్లోనే అలా గుచ్చేసి పెట్టేసాను. ఇక్కడ ఉందండి, బులుబుల్లిగా ఉన్నాయి, పర్వాలేదులే. ఇదైతే మొక్క పెట్టేస్తాను మళ్ళీ, ఇంకేమైనా ఉన్నాయేమో చూద్దాం. ఇంక లేవు, ఇవి ఇలా పెట్టేస్తే మొక్కలు వచ్చేస్తాయండి. మనకి ఇప్పుడు ఇందులో వచ్చిన దుంపలు అయితే ఇవి మాట, కట్ చేసేద్దాం. ఇవి కూడా తీసేసి పక్కనెట్టేద్దాం. ఇంకా ఉన్నాయండి, అవి కూడా చూపిస్తాను మీకు. ఇది రెండో టబ్ అండి, పెట్టి నేను చిలకడ దుంపలు పెట్టి 3 నెలలు పైన అయిపోయింది. ఇందులో బంతి మొక్క వచ్చేసింది. ఓ బంతి మొక్కతో పాటే ఆరెంజ్ కలర్ దుంప అండి. ఇది అసలు ఎంత స్పీడ్గా పెరుగుతుందంటే మామూలు స్పీడ్ కాదన్నమాట, ఎక్స్ప్రెస్లా పెరిగిపోద్ది. అంటే ఎక్స్ప్రెస్ స్పీడ్గా వెళ్తుంది, ఇది అంత స్పీడ్గా పెరుగుతుంది అన్నమాట చిలకడ దుంప అయితే. ఇప్పుడు ఇందులో పెట్టడం అయితే పెట్టాను, చూద్దామా. సాయిల్ గుల్లగానే ఉంది, లోన ఎన్ని మనకు తెలీదు, నిరాశపరుస్తుందో ఏం చేస్తుందో చూద్దాం. రూట్స్ అయితే బాగానే డెవలప్ అయిపోయినాయి, పెద్ద పోషకాలు ఇవ్వలేదు. అవ్వలేదురా పెద్దగా, అది లాగమ్మా ముందు మట్టి దగ్గర నుండి. రెండో టబ్లో పెద్ద ఆశించినట్టుగా ఏమీ రాలేదండి, ఎందుకంటే నాకు చిన్న డౌట్ ఉంది. పెద్ద ఇవ్వలేదు నేనేమి వీటికి పోషకాలు అయితేని.
అంటే బోన్ మీల్ ఏది లేదు ఆ టైంకి ఓర్ లేదన్నమాట దుంప అయితేని రావడం అయితే వచ్చిని గాని పింక్ కలర్ మనకి ఆరెంజ్ కలర్ వాటికి చాలా ఫాస్ట్ గా పెరిగిపోతాయి అదిగోండి అవి అయితే వచ్చిని ఇంకా అవి పట్టుకుని అక్కడికి వెళ్ళిపోతా నడిచేయండి ఇదిగోండి ఇది ఒక చిలకడ దుంపలు పైకి అయితే కనబడుతుంది సరే ఈ కొంచెం ఊరింది ఎండ దెబ్బ తగులుతుంది కదా అని తీసేస్తున్నాను ఇదిగోండి ఎంత బాగా ఊరిపోయిందో పైనే ఉండడం వల్ల తీసేస్తున్నాను ఈ మొక్కలు నుంచేస్తున్నాను మళ్ళీ ఇవి పెరుగుతాయి కదా ఇక్కడ కూడా ఇంకొకటి ఉంది కనబడింది దీన్ని ఎంతవరకు చూద్దాం ఆరెంజ్ కలర్ మట్టికి చాలా ఫాస్ట్ గా పెరుగుతున్నాయి నేను లాగేసాను ఈ దుంపను కూడా తీసేస్తాను ఇదిగోండి ఇరిగిపోయింది దుంప అయితే ఆరెంజ్ కలర్ది లోపల ఉండిపోయినట్టు ఉంది సరే ఇంకా ఇవి అవలేదు అనుకుంటున్నాను మిగతా ఏమని ఇంకేమైనా అయినాయేమో చూద్దాం లేదండి ఇంకా అవలేదు ఇవి సరిపోతాయిలేండి మనకి ఇవి ఉంచేస్తాను ఇంకేమైనా ఇవ్వాలి మనం పోషకాలు ఇస్తేనే కానీ పని అవ్వదు ఇంక ఈ సగం ముక్క కూడా రాదు ఇంకా అది లోపలికంటూ ఉంది ఇంకా వెళ్ళిపోదాం నడిచండి ఇది మీకు చూస్తుంటే ఏమనిపిస్తుందండి ఒకసారి చూడండి వెనకాల ఏదో జడేసి బొమ్మక బొమ్మలా ఉంది ఇదిగో చూడండి చిన్న షేప్ వచ్చి బొమ్మ వచ్చినట్టు వచ్చింది చిలకడ దొంపే కానీ కనబడుతుందా సాయి నీకేమనిపిస్తుంది ఏంటి పెంగ్విన్నా ఓకే మా వాడికి పెంగ్విన్ లా ఉందంట మీకేమనిపిస్తుందో చెప్పండి వెనకాల దానికి జుట్టు ఉన్నట్టుంది ఎదరేమో ముక్కు ఇలా వచ్చి ఇలా మేసం వచ్చినట్టు కూడా ఉంది ఇది ఏంటో తెలియట్లేదు ఒక ఆకారం అయితే కనబడుతుంది మాకు నాకైతే కామెంట్లో చెప్పండి మీకేమనిపించింది అన్నది ఈ రోజైతే హార్వెస్ట్ అయితే నాకు మరీ ఇంకా అసలు గమ్మత్తుగా అనిపించింది ఎందుకంటే ఈ చిన్న చిన్న చిలకడ దుంపలు ఇంకా ఈ చిలకడ దుంప షేప్ చూసారా అసలు నాకు వెళ్ళి ఆశ్చర్యంగా ఉంది నాకు కామెంట్లో చెప్పండి ఎలా ఉందన్నది అసలు వేరే నవ్వొచ్చింది నాకు ఈ మూతి అది చూస్తుంటే ముక్కు మళ్ళీ మీసం వెనకాలేమో పిలక అసలు ఏమనాలో తెలియట్లేదు ఇప్పుడైతే మనకి హార్వెస్ట్ అయితే ఇంత బాగా వచ్చేసినాయండి పువ్వులు కూడా చూసారా చాలా బాగా వచ్చినాయి కదా నా రెండు నారింజ కాయలు కూడా కోసుకున్నాను ఇంకా నేనైతే మొక్కలు అయితే పెడుతున్నానండి నీడొచ్చేస్తుంది మెయిన్ ఏంటంటే వంగపోతే అది చక్కగా వస్తుంది కానీ నీడ కమ్మేస్తుంది మార్చాలి మళ్ళీ గార్డెన్ని ఇది ఒక పెద్ద ఎత్తం అయిపోతుంది అన్నమాట మూడు నెలలకు ఒకసారి మారుస్తూనే ఉండాలి ఎందుకంటే కొత్త విత్తనాలు పెట్టుకుంటూ ఉంటాం కదా ఇంకా ఎవరైనా చాలామంది నన్ను అంటే అడిగారన్నమాట మన ఫ్యామిలీ మెంబర్స్ విత్తనాలు ఎప్పుడు పెట్టుకోవాలని ఇప్పుడు పెట్టేసుకోండి విత్తనాలు వేరే విత్తనాలు కానివ్వండి వంగనారు కానీ తెచ్చుకొని వేసుకోండి మనకి సీతగారి తిరగగానే మంచి క్రాప్ అయితే వస్తుంది అలాగే మనకి చాలా మంది కామెంట్స్ నాకు ఏమొస్తున్నాయంటే రేర్ ఎక్కడ విత్తనాలు ఎలా కలెక్ట్ చేస్తున్నారండి మీరని చెప్పేసి అడుగుతున్నారు నేను ఎక్కువ శాతం అమెజాన్లోకి వెళ్ళి ఏమైనా రకాలు కనబడితే అవి తీసుకుంటూ ఉంటాను ఒకసారి మీరు కూడా ట్రై చేయండి మీకు అర్థమైపోతుంది ఎక్స్పీరియన్స్ వస్తుంది అంటే నేను ఫలానా అని చెప్పలేను ఇంకా ఇదేండి ఇంకా హార్వెస్ట్ అయితేనే మనకి చిలకడ దుంపలు బాగా వచ్చినాయి మొక్కజొన్న పొత్తు వచ్చినాయి ఈ రోజు ఏంటంటే చిలకడ దుంపలు చక్కగా కాల్చుకుని తినొచ్చు పొత్తులు కాల్చుకుని తినొచ్చు నారింజకాయ జ్యూస్ చేసుకోవచ్చు పొట్లకాయలు అయితే మొన్నటి ఇంకా ఇంట్లోనే ఉన్నాయి ఇదిగోండి బెండకాయ పచ్చడి చేస్తాను పువ్వులేమో అమ్మవారికి వేస్తాను అన్నమాట చాలా బాగా వచ్చినాయి ఇదండి ఈరోజు వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ అండి.